శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పదనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచరిత్రలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమట్ పంత్ ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచిక నిచ్చినట్లు వాగ్దానము చేశాను, కానీ అది హేమట్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవ్ ఠాణా వ్రాసి ఉద్యోగమును విరమించుకుని మామలతదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చటచే విషయ సూచిక అనవసరము, కాబట్టి దీనినే తుది పలుకగా భావించదము. ఈ అధ్యాయము సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకున్నటకు కూడా కష్టంగా ఉండెను, కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారము చేసి వాని ఆశ్రయమును పొందెదము. వారి జీవజంతువుల యందును, జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారి స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అదంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానాలు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి ఏమీయూ లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లుగా చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖముల నడు కెరటములు, దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలు అనడి ముసళ్ళు నిర్భయంగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములను, ఇతర సంశయములను గిరును తిరుగుచుండెను. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక, ఈ సచరిత్రము ప్రతి గృహమునందుండు ఉండుగాక, దీనిని ప్రతినిత్యము పారాయణము చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు అన్నీ తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచరిత్రము పారాయణము చేయుటకు ప్రారంభింపము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పటేల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను. ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయూ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలనచో సాయి లీలలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అది వినివారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము, కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకున్నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుష్మావస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తిగా నమ్మకముతోనూ పారాయణము చేసి వారము రోజుల్లో ముగుంతురో వారు ఆపదలన్నీయూ నశించగలవు. దీనిని పారాయణము చేసి ధనమును కోరించో దాన్ని పొందవచ్చును. వర్తకులు, వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది.
ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమూ కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణము చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములు నొసంగును. కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అమిత పరిమిత అపరిమితానందమును కలగచేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతో పారాయణము చేయవలను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు, అనగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు, అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను. ఈ గ్రంథమును జాగరూకతో పారాయణ చేసిన ఎడల కోరికలు అన్నీయూ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణుని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణము చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీయూ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణము చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలో ఎంత తీవ్రముగా చదివెదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లుగా చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను, వనరులు సహాయము చేసుకుని సుఖపడవలను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము, కారుణ్యమును చూపమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదురుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములందు చూచెదురుగాక. తథాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయిబాబా ఏకాదశి సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశమును అనంచిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయము గాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగుడకు సంసిద్ధుడను. నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడసూపదు. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.